ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మరొక అద్భుతమైన విశేషమైన అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాం మిత్రులారా. బలం, శక్తి, యుక్తి. మీరు బలవంతుల, శక్తివంతుల, యుక్తివంతుల. మరి దీని గురించి మనం చక్కగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. బలం, శక్తి, యుక్తి ఈ మూడు పదాలను మీరు వినే ఉంటారు. మరి వీటి గురించి మరికొంత తెలుసుకుంటున్నాం. బలం అంటే శరీరానికి సంబంధించింది. శారీరక బలం, మంది బలం, బంధుబలం, ఇలా రకరకాల బలాలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవే, ఈ శరీరంతో వచ్చినవే మిత్రులారా. మరి ఈ బలం అన్నది అశాశ్వతం, ఇది ఎంతో కాలం ఉండదు. శరీరానికి అనారోగ్యం చేసినా, ఈ శరీరానికి ముసలితనం వచ్చినా ఈ బలం అన్నది తగ్గిపోతుంది. మరి దీనికి సంబంధించి నాకు ఒక సుమతి శతకంలోని ఒక పద్యం గుర్తుకు వస్తుంది మిత్రులారా. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటయేలా బలవంతమైన సర్పం సలిచీమల చేత చిక్కి చావది సుమతి. అంటే బలవంతుడు ఎప్పుడు తన ఖండ బలాన్ని చూసి విర్రవీగుతూ ఉంటాడు, గర్వపడుతుంటాడు, అహంకారంతో ఉంటాడు. ఎందుకంటే అతను అజ్ఞానంలో ఉన్నాడు. తన శరీరం, తన కండలు, బలం వెనుక దాగి ఉన్నటువంటి అసలు రహస్యం అతనికి తెలియదు కాబట్టి. మరి పైన చెప్పినటువంటి ఆ పద్యంలో శ్రీ బద్దెన గారు చెప్పినట్టు ఒక బలవంతమైన సర్పం, తనకంటే బలవంతుడు లేడు, నేను ఎవరినైనా చంపగలను అన్న ఆ సర్పం చలిచీమల చేత చిక్కి అతి సులువుగా చచ్చిపోతుంది. అంటే ఎంతటి బలవంతుడైనా ఏదో ఒకరోజు ఎవరి చేతిలో ఒకరి చేతిలో ఓడిపోక తప్పదు మిత్రులారా. అందుకే ప్రతి బలవంతుడు తెలుసుకోవలసిన అసలు సత్యం, తన బలం వెనుక ఉన్నటువంటి అసలు సత్యం, ఏది లేకపోతే తన కండలు పనిచేయవో, ఏది లేకపోతే తన శరీరం ఎందుకు పనికిరాదో, అదే శక్తి. మరి ఆ శక్తి ఏమిటి, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ భూమి మీద మన జీవితానికి ఆధారము మన శరీరం. మరి ఈ శరీరానికి ఆధారము శక్తి. చాలామంది ఏమనుకుంటారంటే శక్తి అన్నది కేవలం ఆహారం వల్లే వస్తుంది అని అనుకుంటుంటారు. కానీ అది సరియైన దృక్పథం కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తికి మనం రోజు చక్కటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు, పండ్లు అన్నీ చక్కగా, తను ఏం తింటాడో, ఎంత సమయం తింటాడో అంత సమయము, ఎంత తింటాడో అంత మనం అతనికి అందిద్దాం. కానీ అతను రాత్రి సమయంలో కానీ పగటి పూట కానీ కళ్ళు మూసుకొని నిద్రపోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే తను నిద్రలోకి పోకుండా తనకి ఏం కావాలో అవన్నీ మనం హ్యాపీగా ఈ శరీరానికి మనం సప్లై చేస్తూ ఉంటాం. మరి ఆ వ్యక్తి అలా ఎన్ని రోజులు ఉండగలడు? ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు. అంటే ఇలా రోజులు పెరిగే కొద్దీ అతనిలో నీరసం స్టార్ట్ అవుతుంది. తను ఒక స్టేజ్లో అలా పడిపోతాడు. మరి ఏం జరిగింది? అతనికి ఏం కావాలో ఆహార పదార్థాలు అన్నీ ఇస్తున్నా సరే తను ఎందుకు అలా అశక్తుడయ్యాడు అనంటే తన లోపల శక్తి లేదు. మరి దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అనంటే శక్తి అన్నది కేవలం మనం తీసుకునేటువంటి ఆహారంలోనే కాదు, అది మనము కళ్ళు మూసుకోవడం ద్వారా, నిద్రపోవడం ద్వారా మన లోపల అది ఎంతో శక్తి ఉద్భవిస్తుంది అన్నటువంటి సత్యము మనం తెలుసుకోవాలి మిత్రులారా. మరి ఇప్పుడు చెప్పండి, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడుంది? అది మనలోనే ఉంది. దాని పేరే ఆత్మశక్తి. అంటే శక్తి అన్నది ఆత్మకు సంబంధించింది. బలవంతుడు కొన్ని పనులు మాత్రమే చేయగలడు, కానీ శక్తివంతుడు ఏమైనా చేయగలడు. శక్తివంతుని దగ్గర ఎప్పుడు వినయము, విధేయత, ప్రేమ, ఇంకా జ్ఞానము ఉంటాయి. బలవంతుడు శరీర స్థితిలోనే ఉంటాడు కాబట్టి అతను సర్వ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అదే శక్తివంతుడు ఆత్మస్థితిలో ఉంటాడు కాబట్టి
దుఃఖరాహిత్య స్థితిలో అతను జీవిస్తూ ఉంటాడు. అలాగే శక్తివంతుడు ఎప్పుడూ అందరికీ మేలు చేస్తూ ఉంటాడు, ముక్తిని పొందుతాడు. మరి ఫ్రెండ్స్, ఒక రాయికి శక్తిని ఇస్తే దాన్ని దేవుడు అంటున్నాం, ఒక శరీరానికి శక్తిని నింపితే దాన్ని మానవుడు అని అంటున్నాం. మరి ఆ మానవుడు తన శక్తిని తాను తెలుసుకుని దానిని మరింత పెంచుకుంటే అతనిని మాధవుడు అంటున్నాం. శక్తి ఉన్న నీవు శివునిగా భావించు, శక్తి లేని ఎడల నీవు శవము కదా. శక్తి కొరకు నీవు ధ్యానము చేయరా, శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవా. మీ లోపల శక్తి ఉంటేనే మీలో జీవం ఉంటుంది, అప్పుడు నీవు శివునిగా భావించబడతావు. మీ లోపల నుండి ఆ శక్తి వెళ్ళిపోతే అప్పుడు నీవు శవము అవుతావు. మరి ఆ శక్తి మీకు కావాలి, రావాలి అంటే మీరు తప్పక ధ్యానం చేసి తీరాలి మిత్రులారా. మరి ఈ విషయం మనందరం తెలుసుకోవాలి మిత్రులారా. ఏంటంటే, ఎంతటి బలవంతుడైనా దుఃఖంలో ఉన్నప్పుడు శక్తి ఉన్న వారి కాళ్ళ మీద పడవలసిందే. మనం గమనిస్తూ ఉన్నాం ఈ విషయాన్ని. అంత గొప్ప శక్తి ఈ శక్తిలో ఉంది. అందుకే నేను అంటాను, బలం అశాశ్వతమైనది, శక్తి శాశ్వతమైనది. అశాశ్వతమైనది ఎప్పటికైనా శాశ్వతమైన దాని దగ్గరకు రావాల్సిందే. కాబట్టి ఎంతో ధ్యాన సాధన చేద్దాం, మరింత శక్తిని పొందుదాం. మరి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు కదా పెద్దలు. మరి ఇక మూడవది యుక్తి. ఈ భూమి మీద మన జీవితం షాఫీగా, హ్యాపీగా, హాయిగా సాగాలి అంటే మనకు యుక్తి ఉండాలి మిత్రులారా. యుక్తి అంటే వివేకం, ఇది బుద్ధికి సంబంధించింది. మరి బలం అన్నది అశాశ్వతం, శక్తి అన్నది శాశ్వతం. మరి ఈ రెండింటి నడుమ బుద్ధి అన్నది ఎంతో ఆవశ్యకం, ఎంతో అవసరం. ఎందుకంటే ఇది ఉంటేనే ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది అవసరం, ఏది అనవసరం, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అన్నటువంటి సత్యం మనకు తెలుస్తుంది. యుక్తి ఉన్నవాడు ఎంతటి బలవంతుడినైనా జయించవచ్చు. మనం చిన్నప్పటి నుంచి ఒక కథ వింటుంటాం, సింహం కుందేలు కథ. మరి ఈ కథలో ఆ కుందేలు తన యుక్తితో ఆ సింహాన్ని ఎలా ఎదుర్కొనిందో మనందరికీ తెలుసు. అంటే ఎంతటి బలాఢ్యుడైనా, ఎంతటి బలం కలవాడైనా, యుక్తి అంటే బుద్ధి కుశలత ఉన్నవాడి చేత ఓటమి పాలవుతాడు. యుక్తి ఉన్నవారిని ఈ భూమి మీద విజయం ఎప్పుడూ ఒరిస్తుంది మిత్రులారా. ఫ్రెండ్స్, మరి బలం అన్నది శరీరానికి సంబంధించింది, యుక్తి అన్నది బుద్ధికి సంబంధించింది, శక్తి అన్నది ఆత్మకు సంబంధించింది. మరి బలం కావాలి, బలం పెరగాలి అని అంటే బలవర్ధకమైనటువంటి సరి అయిన ఆహారం తీసుకోవాలి. మరి బుద్ధి పెరగాలి అని అంటే మరింత జ్ఞానాన్ని దానికి ఇవ్వాలి. అంటే ఎన్నో పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. మరి శక్తి అన్నది పెరగాలి అని అంటే ధ్యానం తప్పక చేయాలి. ఎంత ధ్యానం చేస్తే అంత శక్తి వస్తుంది మిత్రులారా. మరి సరి అయిన ఆహారంతో, చక్కటి పుస్తక పఠనం, సజ్జన సాంగత్యంతో, శ్వాస మీద ధ్యాస ధ్యానంతో శారీరక బలాన్ని, బుద్ధి బలాన్ని, ఆత్మశక్తిని పెంచుకుంటూ మరి ఈ భూమి మీద ఆనందంగా జీవిద్దాం మిత్రులారా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఆ పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఎంతోమందికి ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఆనందంగా ఆత్మజ్ఞానంతో జీవించేటట్టు, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండేందుకు మనం మనవంతు కర్తవ్యం మనం నిర్వహిద్దాం మిత్రులారా. మనవంతు సేవ మనం చేసుకుందాం. థ్యాంక్ యూ.